అనంతపురం జిల్లా రైతు వినూత్న ఆలోచన. రైతు ఆలోచనకు అందరి ప్రశంసలు. అనంతపురం జిల్లాలో రైతులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. అడవి జంతువులు, పక్షులు పంటను నాశనం చేస్తున్నాయి. పక్షుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రాత్రింబవాళ్లు నిద్ర లేకుండా పంటను కాపాడుకోవాల్సి వస్తుంది. దీంతో ధర్మవరం ప్యాదింటికి చెందిన రామకృష్ణ అనే రైతు 3 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. అది కాపుదశకు వచ్చింది. పంటను అడవి పందులు, పక్షుల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రైతు విసిగిపోయి చివరకు 600 రూపాయలు పెట్టి ఓ మైక్రో మైకు కొనుగోలు చేశారు. వాయిస్ రికార్డ్ చేసి చిప్పు ఉంచారు. గట్టిగా శబ్దాలు వస్తుండడంతో జంతువులు, పక్షులు పారిపోతున్నాయి. దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఈ మైకు పనిచేస్తుంది. ఈ మైకు లేకపోతే రాత్రింబవళ్లు నిద్ర లేక మేల్కోవాల్సిన పరిస్థితి ఉండేదని రైతు చెబుతున్నారు. రామకృష్ణ ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు. మిగిలిన వారు కూడా మైకును కొనుగోలు చేసి పక్షులు, జంతువుల బారి నుంచి పంటలను కాపాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.